సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన సంక్షేమ రారాజు జగనన్న జన్మదిన వారోత్సవాల సందర్భంగా మహిళా లోకమంతా కలిసి వచ్చి నిలువెత్తు చిత్రపటానికి పూలతో అభిషేకం చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం ఎంతో సంతోషంగా ఉందని రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఊరువాడా సంబరాలు నాలుగవ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ స్టేడియం నుండి పుష్కర ఘాట్ వరకు 10,000 మంది మహిళలతో సంక్షేమానికి మహిళలకు పెద్దపీట వేసిన జగనన్నకు నీరాజనాలు పలుకుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ మరియు రూరల్ సమన్వయకర్తలు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు అంజద్ భాషా, నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత, ఎంపీలు మార్గాని భరత్, చింత అనురాధ, వంగా గీత, సత్యవతి, గొడ్డేటి మాధవి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జననేత ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మరిపిస్తున్నారని, దేశ చరిత్రలో సంక్షేమ పథకాలను ఇంతలా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అమలు చేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి పూలాభిషేకం, ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేరు కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం సత్కరించుకోవాలి, అభినందించాలి, ఆశీర్వదించాలి, గౌరవించుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆయన నిలువెత్తు మరి పటానికి ఇవాళ పూలాభిషేకం చేయడం కార్యక్రమం జరిగింది. మేము ఏం కోరుకుంటున్నామంటే ఇవాళ ఏదో ఎన్నికల రాజకీయాలు చేయడానికి కాదు, సంక్షేమ రారాజుకి ఈ రాష్ట్రంలో పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పడంలో రాజమహేంద్రవరం ముందుంటుందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాం. మాతో పాటుగా మా శాసనసభ్యుడు జక్కంపూడి రాజా గారు కానీ, ఆకుల వీర రాజు గారు కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమం చేశారు. నిజంగా ఈ మహిళలు ఇంత